సత్తెనపల్లి రామకృష్ణాపురంలో ఉన్నటువంటి గురుకుల బాలికల పాఠశాలలో సుమారుగా 200 మంది విద్యార్థులు బాలికలు అస్వస్థత గురికావడం జరిగింది. వారందరినీ యుద్ధ ప్రాతిపదిక మేరకు సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించి వారికి ట్రీట్మెంట్ చేయటం జరిగింది. అక్కడ ఇంకా కొద్దిగా సివియర్గా జ్వరం ఉండి తగ్గకపోవటం వలన సుమారుగా 7 పేషెంట్స్ని గుంటూరు జీజీహెచ్కి కూడా తరలించడం జరిగింది. టోటల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే అస్వస్థులైనటువంటి విద్యార్థులందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ప్రమాదకరమైన పరిస్థితి లేదు అనేది చెప్పదలుచుకున్నాం. అది దట్ ఈస్ ద రిపోర్ట్ ఫ్రమ్ ది డాక్టర్స్. కొద్దిగా కొందరికి వామిటింగ్స్ తగ్గాయి. సుమారుగా 101 మంది విద్యార్థులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు స్వస్థత చేకూరి వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయ్యారు. అలాగే సత్తెనపల్లిలో 94 మంది స్టూడెంట్స్ ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ 7 ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వీరిని కూడా అందరినీ కూడా పలకరించడం జరిగింది, వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. సూపరింటెండెంట్ గారు, హెచ్ఓడి గారు అందరితో మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఏమీ లేవు. కొద్దిగా సివియర్గా ఉన్న వారికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, సెలైన్ ఇస్తున్నారు. వారు సాధ్యమైన త్వరలోనే కోలుకునేటటువంటి అవకాశం ఉన్నదని భావిస్తున్నాం. అందువల్ల ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. బహుశా ఇవాళ సాయంత్రానికి సత్తెనపల్లిలో ఉన్నటువంటి 94 మంది కూడా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఎవరికి సీరియస్గా భయపడవలసిన అవసరం లేదని మరొకసారి చెప్పదలుచుకున్నాం. దీని మీద అసలు ఎందుకు ఇలా జరిగింది? ఒక్కసారిగా 200 మంది విద్యార్థులు, అంటే సుమారుగా 600 నుంచి 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ఆ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఒక్కసారిగా 200 మందికి అస్వస్థత వచ్చింది అంటే ఖచ్చితంగా అది ఏదో కంటామినేషన్ అయి ఉంటుందనేది ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చాం మనకున్న జనరల్ నాలెడ్జ్లో. అది ఫుడ్ కంటామినేషనా లేకపోతే వాటర్ కంటామినేషనా, ఎక్కడ జరిగింది ఏమిటనే దాని మీద కలెక్టర్ గారు ఒక కమిటీని ఫామ్ చేశారు. ఆ కమిటీ ఆల్రెడీ రంగంలోకి దిగింది. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి ఫుడ్ని పరిశీలించి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా అజాగ్రత్తగా వ్యవహరించినట్టుగా ఉంటే, తప్పనిసరిగా వారి డ్యూటీని సక్రమంగా చేయకపోవటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటే మాత్రం వారి మీద యాక్షన్ తీసుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మరొక్కసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎవరైతే అస్వస్థత గురి అయ్యారో వారి తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ భయపడవలసినటువంటి అవసరం లేదు. అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళతారు, ఆందోళన చెందవద్దు అని మాత్రం ఈ సందర్భంగా చెబుతున్నాం. ప్రతి క్షణం కూడా మేము సీఎం గారి ఆఫీస్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ప్రతి క్షణం కూడా మేము ప్రతి విషయాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద వారి ఫుడ్ కానీ సెలైన్ కానీ మరొకటి కానీ అందించేటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు రాత్రి కూడా అక్కడే ఉండి పర్యవేక్షించారు. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని మాత్రం ఈ సందర్భంగా చెప్పదచ్చు. హాస్పిటల్కి ఒకటి, మీరు గురుకుల పాఠశాలకు వెళ్ళారా వెళ్ళలేదా? గురుకుల పాఠశాలకు వెళ్ళలేదు, నేను వెళ్ళాలని అనుకోలేదు. ముందు నా ప్రియారిటీ ఈజ్ ఎవరైతే సిక్ అయ్యారో వాళ్ళందరినీ యుద్ధ ప్రాతిపదిక మీద వారికి వైద్యం అందించి వారిని కాపాడటం నా ఫస్ట్ ప్రయారిటీ. నెంబర్ 2 ప్రయారిటీ, గురుకుల పాఠశాల శుభ్రంగా ఉందా లేదా అనేది నెక్స్ట్ ప్రయారిటీ, దట్ ఈజ్ నాట్ ఎన్ ఇమీడియట్ ప్రయారిటీ. దాన్ని కూడా వదిలిపెట్టం, దాన్ని కూడా విజిట్ చేస్తాం. కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాటిని కూడా చూస్తాం. ఎక్కడైతే పేషెంట్స్ ఉన్నారో వారందరికీ వైద్య సదుపాయాలు అందించడమే నా ప్రధానమైన బాధ్యతగా మేము భావించాం. ఇంకా మేబీ ఏమో చూద్దామని తల్లిదండ్రులు మీకు చెప్పి ఉంటే దాన్ని కూడా ఎంక్వైరీలో వస్తుంది. ఆ తల్లిదండ్రులు కూడా మళ్ళీ చెప్పమని ఎంక్వైరీలో అన్నీ చూస్తాం. అవన్నీ టెక్నికల్ పాయింట్స్ అన్నీ కూడా నేననేది అంటే మీ మీడియా అందరికీ చెప్పేది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సురక్షితంగా ఇళ్ళకి పంపటం. అందువల్ల మేము అక్కడ వదిలేస్తాం అనుకోకండి. ఎక్కడైతే అజాగ్రత్త జరిగిందని గురుకుల పాఠశాలలో అజాగ్రత్త జరిగినా, ఎక్కడైనా అజాగ్రత్త జరిగినా దాని మీద యాక్షన్ తీసుకుంటాం, దాన్ని తరువుగా ఎగ్జామిన్ చేస్తాం.
టెక్నికల్ పాయింట్స్ని మేము ఇప్పుడు డిస్క్లోజ్ చేయటమో చెప్పటమో మంచిది కాదు. దానికి ఒక టెక్నికల్ టీం ఇచ్చాం, వాళ్ళు వెళ్తారు, ఫుడ్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేస్తున్నారు. దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి దీనికి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అశ్రద్ధ చేసే ప్రశ్నే లేదు. కొన్ని పార్టీలు రాజకీయం కోసం ఎవరు వెళ్ళారంటారు? ఏ పార్టీలు? ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, ఈ దుర్ఘటనలను కూడా రాజకీయ అవకాశాలుగా వెతుక్కోవడానికి ప్రయత్నం చేసే వారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ప్రజలు దాన్ని గమనిస్తూనే ఉంటారని భావిస్తున్నాను. ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు సహాయం చేయాలనే తాపత్రయంతో పనిచేయాలి తప్ప, దీనిలో కూడా రాజకీయాన్ని ఎత్తుక్కొని నా మీద బురద్జల్లడానికి ప్రయత్నం, ఆధారాలు లేకుండా బురద్జల్లేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం. అలాంటి రాజకీయ పక్షాలు ఏవైనా ఉంటే వాటిని ప్రజలు గమనిస్తుంటారు, వాటి గురించి నేను పెద్దగా కామెంట్ చేయాలని కూడా అనుకోవట్లేదు. వాళ్ళ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి అంశం ఒకటైతే వాస్తవం, గురుకుల పాఠశాల, ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, గురుకుల పాఠశాలలో 200 పైచిలికి విద్యార్థులకి అస్వస్థతకు గురి అయ్యారు. వారికి ట్రీట్మెంట్ సకాలంలో అందించటంలో మేము నిమగ్నమై ఉన్నాము. వారిని సురక్షితంగా ఇంటికి పంపటం మా ధ్యేయం. ఈ మధ్యలో రాజకీయాలు మాట్లాడేవాడు, బురద్దల్లేవాళ్ళు ఏదో చేస్తుంటారు. దాని గురించి మా ఈ కార్యక్రమాన్ని, మా చిత్తశుద్ధిని శంకించటం అనేది సరైనటువంటి విధానం కాదు అని మేము అనుకుంటున్నాం. దట్స్ ఆల్. ఏం కావాలి నీ కృష్ణ? ఏంటే తెలిసేది ఏం కృష్ణ? ఎన్టీవే గారు, నువ్వు నేను ఒక మాట చెబుతున్నానయ్యా, ఏమి జరిగింది? వంకాయ కూరలో ఉందా, బెండకాయ కూరలో ఉందా, పప్పులో ఉందా, ఏంది అది? నేను చెప్తానా ఎక్కడ ఏమైందని? కంటే ఆమె రిపోర్ట్ రాని స్వామి, ఆగు, తొందర ఎందుకు? ఇవాళ అయిపోయిందా? మరొకసారి చెప్తున్నా, నీ ప్రయారిటీ కూడా, మీడియా ప్రయారిటీ కూడా, ఎవరి ప్రయారిటీ అయినా, మానవత్వం ఉన్న వారి ప్రయారిటీ అంతా కూడా వంకాయ కూరలో జరిగిందా, బెండకాయ కూరలో జరిగిందా, మాంసంలో జరిగిందా? జరిగింది, జరిగిందా అని తర్వాత తెలుస్తాం. ఇప్పుడు బెడ్ మీద ఉన్నటువంటి విద్యార్థులకు ఆపద లేకోకుండా చూసుకోవటమే మా ప్రథమ ప్రయారిటీ. ఇక బెండకాయ కూర, మాంసం కూర, వంకాయ కూర గురించి మాట్లాడతాం. దాని గురించి కూడా మీ తర్వాత రండి, వీళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత రిపోర్ట్ రండి, మీ అందరికీ చెప్తాం. దీనిలో ఎవరిని దాయం, ఎవరిని కాపాడం, నా మనుషులు లేదు, నీ మనుషులు లేదు. 200 విద్యార్థులకు అస్వస్థత గురి చేసినటువంటి వాడు నా మనిషి అయినా నేనైనా పాయింట్అవుట్ చేస్తాం. దట్స్ ఆల్. ఇంకా నయం? ఇంకా నయం? ప్రాణాలు పోలేదు. ప్రాణాలు పోతే సో ఎవరిని ఉపేక్షించాం, రక్షించాం అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాణిక వరప్రసాద్ గారు మాట. రాష్ట్ర వ్యాపితంగా ఎక్కడ ఏవి జరగలేదు, ఎక్కడో కొన్ని రేర్ సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి రేర్ సంఘటనలు జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవడం ద్వారానే రాష్ట్రంలో ఉన్న కలమా వాటికి కూడా సందేశాన్ని ఇస్తాం. కఠినంగా శిక్షించామనుకోండి, ఆటోమేటిక్గా అందరూ జాగ్రత్తగా ఉంటారు. ఒక కేసులో అందరికి శిక్ష పడింది అనుకోండి, ఓ ఈ కేసు చేస్తే నేను శిక్ష పడుతుంది అనేటువంటి భావన కలగాలి. వీ విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. ఇప్పుడు మాణికొప్పసా గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం. నిన్న రామకృష్ణ గురుకులంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. పిల్లలు ఆహారంలో లేకపోతే వాటర్లో సమ్ కంటామినేషన్ జరిగి వాళ్ళందరికీ వాంతులు విరోచనాలు అయినాయి. దాదాపు 100 పైచీలకు పిల్లలు వెంటనే హాస్పిటల్ తరలించి వైద్య సహాయం చేయడం జరిగింది. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, చాలామంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకళ్ళిద్దరికి జ్వరం వస్తే ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. దేర్ ఆర్ వెల్. ఒక రోజు 2 జ్వరం తగ్గగానే వాళ్ళని ఇంటికి పంపిస్తాం. ఆ సంఘటనపై గౌరవ మంత్రి మన రాంబాబు గారు చెప్పినట్టుగా విచారణ జరుగుతూ ఉంది. దాని మీద చర్యలు తీసుకుంటారు విచారణ రిపోర్ట్ రాగానే. అయితే రామకృష్ణ గురుకులం అది సత్తెనపల్లికి దగ్గరలో ఉన్న, దాంట్లో అడ్మిషన్ ఒక సత్తెనపల్లి వాళ్ళది కాదు, అది దట్ ఈస్ ద స్టేట్ యూనిట్. ఒక మంచి గురుకులం అది.
దానిలో అడ్మిషన్స్ జిల్లా వ్యాప్తంగా రకరకాల ప్రాంతాల నుంచి కూడా అడ్మిట్ అవుతూ ఉంటారు. అది అడ్మినిస్ట్రేషన్ బై రన్ బై గురుకుల సంస్థ, అది విద్యా సంస్థ. అది అది ఒక డిస్టిక్ యూనిట్, స్టేట్ యూనిట్. ఓన్లీ సత్తెనపల్లిలో ఉన్నంత మాత్రం సత్తెనపల్లిది కాదు అది. అందువల్ల వివిధ ప్రాంతాల నుంచి పిల్లలు అడ్మిట్ అయ్యారు, బాగా చదువుతారు, చదువుల్లో చాలా ముందున్న సంస్థ. ఆ సంస్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ సంఘటన పట్ల చాలా సీరియస్గా ఉన్నారు, చాలా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే ఆ తగిన ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈరోజు విద్యా వ్యవస్థ పట్ల, హాస్టల్సు, విద్యారంగం పట్ల, ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్సు, రెసిడెన్షియల్ స్కూల్స్ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. వాళ్ళకు సంబంధించిన ఆహారంలో కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. స్కూల్స్లో కూడా మిడ్ డే మీల్స్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ విషయంలో కానీ చాలా పాజిటివ్గా, గతంలో ఎప్పుడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం అనేక అంశాలు ప్రవేశపెడతా ఉన్నారు. వాళ్ళలో న్యూట్రిషన్ వాల్యూలు పెరగాలి, వాళ్ళ ఆహార ఇంటేక్ పెరగాలని చెప్పేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అంటే బాగా ఆహారం తీసుకుంటే బాగా చదువుతారనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ఒక మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పర్టికులర్గా వీకర్ సెక్షన్స్, ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనారిటీ విద్యార్థులు చదివే విద్యాసంస్థల పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. దిస్ ఈజ్ రేరెస్ట్ ఆఫ్ ది రేస్ థింగ్. దీని విషయమై ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి బాధ్యులపై లేకపోతే ఏమైనా దాని నివారణపై చర్యలు తీసుకుంటారు. దీనిలో రాజకీయాలు చేయటం అనేది భావ్యం కాదు. వాళ్ళ సూచనలు ఉంటే చేయమని చెప్పండి. దీనిలో ఏ రాంబాబు గారి మీద వ్యక్తిగత కక్ష ఉంటేనో, లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద పరిపాలన పట్ల వాళ్ళకి ఏమైనా అభియోగం ఉంటేనో, వాళ్ళ కంప్లైంట్ ఉంటేనో, లేకపోతే ఏదైనా వైసీపీ పార్టీ మీద, గవర్నమెంట్ మీద ఉంటేనో, పిల్లల విషయంలో దాన్ని అడ్డుపెట్టుకోవడం అనేది ధర్మం కాదు, భావ్యం కాదు. పిల్లలకి చదువుల పట్ల అత్యంత శ్రద్ధ వహించే మొదటి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేస్తాను. పాలిటిక్స్ మాట్లాడతా, వాళ్ళకి వాళ్ళు చూస్తున్నారు, మీకు వెళ్ళి అడగలేదు ఎవరు, అదే కృష్ణరాజు ఎక్కడ చూస్తున్నాడు అడగటం అంటే నువ్వు అడిగిన ఊరుకోవడం కాదే, నువ్వు నువ్వు వంకాయలు తిన్న తర్వాత బాగుందా దివెండగా, నాకు ఏం తెలిసి, నాకు ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ పర్సన్ కదా, చెప్పు బాగా చెప్తాను ఏమున్నా బయట నుంచి, అసలు ఎందుకు వస్తుంది ఐ డోంట్ నో, నాకు తెలియదు, చెప్పండి నాకు బయట నుంచి వస్తుందా, ఐ డోంట్ థింక్ సో, నాకు తెలియదు. కొన్ని తెలియని విషయాల గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడి నన్ను ఈ విషయంలో వదిలే ప్రశ్న లేదు, ఎందుకంటే పిల్లల విషయం, పిల్లల భవిష్యత్తు సంబంధించి గురుకుల పాఠశాలలో బయట నుంచి తీసుకొస్తారని నేను అనుకోవట్లేదు, అక్కడే ఉండి పెట్టడం కష్టం కష్టం, అట్లా బయట నుంచి తీసుకొచ్చారా లేదా, వీ హావ్ టు ఎంక్వైర్. ఇప్పుడు ఏదో క్వాలిటీలో చెప్పామని చెప్పేసి నేను ఒక బాధ్యత కలిగిన మంత్రిగా నేను చెప్పలేను కదా, ఇంకేం అడుగు, అడిగితే వాళ్ళు పాలిటిక్స్ కావాలండి, వాళ్ళకి ఏం కావాలి పాలిటిక్స్ చెప్పండి, ఏం కావాలి, ఏం కావాలి, వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదు, రాజకీయ పార్టీ నన్ను ఏం టార్గెట్ చేసింది, ఎవరయ్యా ఏమన్నారు నాకు తెలీదు, నేను చూడలేదు. విషయం మేమే కలిపే ఉంటారా ఇది, ఇప్పుడు 100 మాట్లాడతారయ్యా, పద్యానికి మనం సమాధానం చెప్పలేము. ఇదే సీరియస్ మ్యాటర్, ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన, దీని మీద ప్రాపర్గా యాక్ట్ చేస్తాం, చేస్తుంటారు నా మీద, నన్ను టార్గెట్ చెప్పేది ఇంకేమో టార్గెట్ చేస్తారు వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, నన్నే కదా టార్గెట్ చేసేది, ఏదో చేస్తుంటారు. పాదయాత్ర నుంచి అడుగుతున్నాడు, ఇప్పుడు మీరు ఇంత సీరియస్ మ్యాటర్ జరుగుతున్నప్పుడు ఈ ఆశయమైనటువంటి పాదయాత్ర గురించి నన్ను అడిగితే నేను సమాధానం చెప్పలేదు.